हेलो अंडी मनम रॉक बैंक दुर्गादेवी टेंपल दसरा स्टार्ट फर्स्ट डे ऑफ दसरा अन्ट टेंपल चुद्दाम रही इदंत पार्किंग एरिया अन्ट ఎంత పెద్దదో అయినా సరే అప్పుడప్పుడు ఈ ప్లేస్ కూడా సరిపోదు పార్కింగ్కి. ఆరెంజ్ కలర్ హై విజిబిలిటీ కోట్ వేసుకున్నాడు కదా వాళ్ళు వాలంటీర్స్ అన్నమాట. మెల్బోర్న్లో ఉన్న హిందూ దేవాలయాల్లో ఈ దుర్గమ్మ టెంపుల్ సెకండ్ లార్జెస్ట్ టెంపుల్ అన్నమాట. 2015 నుంచి టెంపుల్లోని అమ్మవారు భక్తులకి దర్శనమిస్తున్నారు. ఈ టెంపుల్లో కిడ్స్కి ప్లే ఏరియా కూడా ఉంది. స్లైడ్ స్వింగ్ ఇంకా క్లైంబింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి చిల్డ్రన్కి. అంటే ఇక్కడ షూ స్టాండ్ ఉంది. ఇప్పుడు ఈ షూ స్టాండ్లో షూస్ పెట్టేసి మనం దర్శనం కలదాం. అమ్మవారి టెంపుల్లోకి ఎంట్రన్స్ ఇదే. చాలా స్పేషియస్గా ఉంది. చాలా పెద్ద గుడి. ఈ టెంపుల్లో దుర్గా అమ్మవారే కాకుండా ఇంకా చాలా దేవుళ్ళు కొలువై ఉన్నారు. హనుమాన్ చాలీసా చదువుతున్నారు. ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ నవగ్రహాలు ఉన్నాయి. సెంటర్లో పిరమిడ్లో కట్టారు. ఎంత స్పేషియస్గా ఉందో టెంపుల్. అమ్మవారి అర్చనకి కావాల్సిన సామాన్లు ఇక్కడ అమ్ముతున్నారు. కొబ్బరికాయ, పళ్ళు, పసుపు, కుంకుమ అన్నీ ఒక బుట్టలో పెట్టి అమ్ముతున్నారు. భక్తులు తీసుకొచ్చిన పాలన్నీ ఈ ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. ఈ మిల్క్ అంతా కూడా అన్నదానానికి యూజ్ చేస్తారు. ఇదిగోండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్, హనుమంతుడి టెంపుల్, లక్ష్మీనారాయణ టెంపుల్ ఈ మూడు ఉన్నాయి. మధ్యలో మెయిన్ దుర్గా అమ్మవారు ఉంటారు. ఇంకా చుట్టూతా ఈ టెంపుల్స్ ఉంటాయన్నమాట. లక్ష్మీనారాయణ టెంపుల్ ఇది. ఈ టెంపుల్లో అన్ని హిందూ ఫెస్టివల్స్ బాగా సెలబ్రేట్ చేస్తారు. కాకపోతే దసరా చాలా గ్రాండ్గా చేస్తారు. ఇదిగోండి రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, కృష్ణుడు, రాధ. ఇదిగోండి దుర్గాదేవి అమ్మవారు పాలరాతి విగ్రహం. ఎంతో కళగా ఉన్నారు కదా అమ్మవారు. చాలా బాగుంది కదా. ఈ ప్లేస్లో భజన చేసేవాళ్ళు, కీర్తనలు పాడేవాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. ఇదిగోండి ఇది గణనాథుడు వినాయక స్వామి టెంపుల్ ఇది. దసరా నవరాత్రులు మొదటి రోజు ప్లస్ వీకెండ్ కూడా కావడంతో చాలా భక్తులు వచ్చారు. చాలా రష్ ఉంది టెంపుల్. ఇక్కడ భక్తులకి ప్రసాదం ఇస్తున్నారు. మధ్యాహ్నం అయింది. ఇప్పుడు అమ్మవారికి హారతి ఇస్తున్నారు కొంతమంది. ఈ టెంపుల్ వచ్చేసి శివపార్వతుల టెంపుల్. ఇదిగోండి నందీశ్వరుడు. శివుడు, పార్వతి మధ్యలో వినాయక స్వామి కూడా ఉన్నారు. శివపార్వతుల పక్కనే శివలింగం పెట్టారు. ఇక్కడ భక్తులు మనం నీటితో అభిషేకం చేయొచ్చు శివుడికి. ఇంకా హారతి తీసుకొని భోజనశాల ఉందంట బయట. అన్నప్రసాదం పెడుతున్నారు లోపల. భక్తులందరూ లైన్లో కింద కూర్చున్నారు. చాలా నీట్గా ఆర్గనైజ్ చేశారు అంతా. కింద కూర్చోలేని భక్తులకి బ్యాక్ సైడ్ ప్లస్ బయట కూడా అరేంజ్ చేశారు చైర్స్ వాళ్ళ కోసం.
ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉంది. లోపల అది కిచెన్ ఏరియా, అది అందరూ వాలంటీర్సే సేవ చేస్తారు టెంపుల్లో. ఇదంతా టెంపుల్కి ఇంకొక సైడ్. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది టెంపుల్ అంతా. అది యాగశాల, యజ్ఞాలు హోమాలు ఇక్కడ చేస్తారు. చూసారు కదా టెంపుల్ చాలా బాగుంటుంది. కుదిరితే మీరు కూడా వచ్చి తప్పకుండా విజిట్ చేయండి. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. టేక్ కేర్, బాయ్ బాయ్.